హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ ఏమైందో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు అందుతాయి. బిగ్ బాస్ 5వ వారం ఆట నుంచి మంచి రంజుగా సాగిపోయింది. కెప్టెన్ పోటీదారుల కోసం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్, రాజ్యానికి ఒక్కరే రాజు టాస్క్లో యాంకర్ రవి, సన్నీలు నువ్వా నేనా అని పోటీ పడుతుండగా మిగిలిన ఇంటి సభ్యులు కాయిన్స్ పోగేసుకుంటూ ఆటను ఆసక్తికరంగా మార్చేశారు. ఎక్కువ మంది ఇంటి సభ్యులు మద్దతు ఎవరికి ఉంటే అతనే రాజని, రాజ్యానికి అయ్యే అవకాశం ఉండడంతో ఇంటి సభ్యులు ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటారో, ఏ రాజుకు వెన్నుపోటు పొడుస్తారో తెలియని పరిస్థితి. చివరికి ఈ టాస్క్లో విజేత ఎవరు, బిగ్ బాస్ హౌస్కి 5వ కెప్టెన్ ఎవరో నేటి ఎపిసోడ్ అప్డేట్స్లో మనం తెలుసుకుందాం. కెప్టెన్సీ టాస్క్లో నేటి వరకు సన్నీ టీంలో ఉన్న లోబో యాంకర్ రవి టీంలోకి జంప్ చేశాడు. అయితే నేటితో టాస్క్ టైం ముగియడంతో నాణాలను రేపు లెక్కిస్తామని చెప్పారు బిగ్ బాస్. ప్రియాంక బర్త్డేలో భాగంగా ఆమెకు తన తండ్రి సర్ప్రైజ్ చేశారు. ట్రాన్స్జెండర్గా మారిన విషయం తన తండ్రికి తెలిసిందని చెప్పి తెలియదని ఫస్ట్ ప్రియాంక చెప్పింది. అయితే ఆమెను సర్ప్రైజ్ చేస్తూ, నాన్న సాయి తేజ, నువ్వు అమ్మాయివి అయినా అబ్బాయి అయినా నీ పేరెంట్స్గా మేము ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, నువ్వు ఎప్పట్లాగానే ఇంటికి రావచ్చు, నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పారు పింకీ తండ్రి. స్పెషల్ వీడియోలో కనిపించి మరీ చెప్పారు, ఇన్నాళ్ళుగా తాను దేని గురించి అయితే ఎదురు చూస్తున్నానో అదే జరిగింది, నన్ను అమ్మాయిగా మా నాన్న యాక్సెప్ట్ చేశారు, ఇంతకంటే నాకు పెద్ద గిఫ్ట్ ఉండదు అని కన్నీళ్ళు పెట్టుకుంది పింకీ. డాడీ నిన్ను పట్టుకుని ఏడవాలనుంది, మీతో చాలా విషయాలు చెప్పుకోవాలని ఏడవాలని ఉంది, ఆయన పట్టుకొని కూడా చాలా రోజులైంది అని చెప్తూ రోదించింది పింకీ. ఆమెను చూస్తే గుండెలు తరుక్కుపోయేట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత పింకీ తమ్ముడు పంపిన చీర, గాజులు, బొట్టు పూలతో అలంకరించారు. ఆ టైంలో మగువా మగువా అంటూ శ్రీరామ్ పాట పాడాడు. అనంతరం హమీద భావోద్వేగానికి గురై శ్రీరామ్ ఓదార్పును కోరుకుంది. శ్రీరామ్ ఆమెను దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టి మరీ ఓదార్చాడు. రవి టీంలో ఉన్న ప్రియ, హమీదాలు కెప్టెన్సీ పోటీదారుల విషయంలో కూర్చొని మాట్లాడుకున్నారు. హమీద తనని అకారణంగా నామినేట్ చేసింది, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు, అందుకే హమీద కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటానంటే రవి టీంకి నేను సపోర్ట్ చేయనని చెప్పింది ప్రియ. ఆ తర్వాత హమీద ప్రియాకి సారీ చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. కాజల్ తన టీంలో ఉంటూ నీ కోసం పనిచేసిందని సన్నీతో చెప్పాడు రవి. అలాగే సిరి నీ టీంలో ఉంటూ నాతో డీల్ సెట్ చేసుకుందని హింట్ ఇచ్చాడు.